చిత్తూరు జిల్లా కురపలకోట మండలం ఎగువరేగడకు చెందిన మోహన్ భువనేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన సాయితేజ 2012లో ఆర్మీ సిపాయిగా బెంగళూరు రెజిమెంట్ నుంచి ఎంపికయ్యారు. కొంతకాలం జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తించారు. ఏడాది తర్వాత పారా కమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. ఎంపిక నుంచి శిక్షణ వరకు అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొని పారా కమాండో అయ్యారు. పారా కమాండోగా బెంగళూరుతో పాటు వివిధ వాతావరణ పరిస్థితుల్లో రాటుదేలారు. ఆకాశ మార్గంలో నేరుగా శత్రు స్థావరాలకే వెళ్లి వారిని మట్టి కరిపించే పారా ట్రూపర్గా మంచి నైపుణ్యం సాధించారు. ఇందుకోసం కఠోరంగా శ్రమించిన సాయితేజ కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలోనే త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సాయితేజలోని శక్తి సామర్థ్యాలను గుర్తించి తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. రావత్ ఆయనను చాలా అభిమానించేవారని సాయితేజ తన స్నేహితులతో ఎప్పుడూ అంటుండేవారు. తమ్ముడు మహేష్ బాబును సైతం సైన్యంలో చేరమని ప్రోత్సహించి మెరుగైన శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం మహేష్ సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నారు. సాయితేజకు భార్య శ్యామల, 5 ఏళ్ల కుమారుడు మోక్షజ్ఞ, 2 ఏళ్ల కుమార్తె దర్శిని ఉన్నారు. రావత్కు వ్యక్తిగత సిబ్బందిగా చేరాక సాయితేజ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఏడాది క్రితం తన కుటుంబాన్ని మదనపల్లెకి మార్చారు. ఈ ఏడాది వినాయక చవితికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని గంటల ముందు కూడా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుమార్తె దర్శిని చూడాలని ఉందనడంతో భార్య వీడియో కాల్లో పిల్లలను చూపించగా సంతోషంగా వారితో మాట్లాడారు. అనంతరం కొద్దిసేపటికే ఆయన మరణ వార్త వినాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.